మాపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే తమతో వ్యభిచారం చేసిన వారు అగుదురు. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఒక పురుషుణ్ణి స్త్రీ చూసిన స్త్రీని పురుషుడు చూసిన వ్యభిచారంతో ఉన్నాడు. అంటే చూపు చూపు చూడడం తప్పు కదండి, చూపులో తేడా ఉండటం తప్పు. చూపులో రకాలున్నాయి, మంచి చూపులు ఉన్నాయి, చెడు చూపులు ఉన్నాయి. ఇప్పుడు నీ చూపు ఎలాంటిది? నీ పక్కన ఉన్న వారు ఎటువంటి చూపుతో చూస్తున్నావు? మంచి చూపుతో చూస్తున్నావా, చెడు చూపుతో చూస్తున్నావా? మోహపు చూపుతో చూచి ప్రతి వాడు ఆ క్షణమందే ఎన్నోసార్లు మనం వ్యభిచారం చేసిన వారం కదా. మన ఆలోచనతో వ్యభిచారం చేశాం, మన కళ్ళతో వ్యభిచారం చేశాం. చాలా మంది అంటారు నేత్రానందం కోసం చూసాం. నేత్రానందమా అది? నేత్రానందమా? నేత్రానందం కాదండి, మహాపాపం. పాపం మనమే కట్టుకుంటూ ఉన్నాం, పాప వారికి మనమే మోసుకుంటూ ఉన్నాం, కూడబెట్టుకుంటున్నాం మనమే పాపాన్ని. వ్యభిచారం చేయకండి, మనసు అనుకోవడం కూడా తప్పు. మానకుండా ఒకవేళ మీరు అటువంటి ఆలోచనతో కలిగి ఉంటే మీ ఆలోచనలన్నీ కూడా తుడిపేసుకోండి. దీని కొరకు బతకండి.